ఛానల్ టీఎఫ్టీ టూరిజం ఫుడ్ ట్రెండ్. ఈరోజు వీడియోలో ఇడ్లీ, దోశ, వడ గార ఇలా టిఫిన్స్లోకి సూపర్ కాంబినేషన్స్లో కొత్తిమీర టొమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా వేరుశెనగ గుళ్ళు, హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు, ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకుని వీటన్నిటినీ కూడా ఒక్క అర నిమిషం పాటు కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 10 నుంచి 15 దాకా పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి అనేది మీరు చేసుకునే చట్నీ క్వాంటిటీని బట్టి అలాగే కారాన్ని బట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. తిరిగి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకుని ఆ తర్వాత 4 మీడియం సైజు టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. పెద్దవైతే 3, చిన్నవైతే 4 తీసుకోండి, సరిపోతుంది. ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకుని టొమాటో అనేది కాస్త సాఫ్ట్గా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. టొమాటో అనేది కాస్త మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 పెద్ద కొత్తిమీర కట్టను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని కొంచెం చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని కొత్తిమీర కూడా మనకి ఆకు అంతా కూడా చక్కగా దగ్గరికి మగ్గిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో టొమాటోతో పాటు మగ్గించుకోవాలి. ఇలా మనకి వాటర్ అనేది కాస్త ఎవాపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వండి. తర్వాత ఇప్పుడు మరొక మిక్సీ జార్ని తీసుకుని ముందుగా పచ్చిమిర్చి, వేరుశెనగుల్లిని యాడ్ చేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా చింతపండు గుజ్జు, అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ముందు వీటన్నిటినీ కూడా కాస్త కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం వేయించుకుని పెట్టుకున్న టొమాటో అలాగే కొత్తిమీరని తీసుకుని వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ విధంగా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు అండి, లేదు అనుకుంటే కాస్త తాలింపు పెట్టిన కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో 4-5 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. అంతేనండి, ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ కొత్తిమీర టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. టిఫిన్స్లోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనే విషయాన్ని మీ కామెంట్స్ ద్వారా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టీఎఫ్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.